కరోనా పేరు చెప్తే యావత్ ప్రపంచం ఒనిగిపోతుంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి రోజుకి పదివేల కేసులు దాటి నమోదవడంతో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బిక్కుబుక్కుమంటున్నారు అటువంటి వారికి తాజాగా శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటెన్తో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే కేసుల సంఖ్య తగ్గినట్లుగా చెప్పుకొస్తోంది ఎందుకంటే మొదటి వరకు పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి కానీ తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ చూసుకుంటే కనుక ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు కేసులు మాత్రమే నమోదవడం అయితే దాదాపు నలభై ఆరు వేల ఏడు వందల పన్నెండు మందికి టెస్టులు చేశారు అంటే టెస్టుల సంఖ్య పెంచుతున్నారు అయితే నలభై ఆరు వేల ఏడు వందల పన్నెండు మందిలో కేవలం ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మందికే కరోనా పాజిటివ్ వచ్చింది అంటే పదివేలకు దిగువకి పడిపోయింది సంఖ్య అదే టైంలో టెస్ట్ల సంఖ్య కూడా పెంచారు ఒక రకంగా ఇది శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే ఎక్కువ టెస్టులు చేసుకుంటూ పోతే ఇక అందరిలో కూడా అంటే పాజిటివ్ ఒకవేళ మొత్తం పాజిటివ్ ఉన్న వాళ్ళు అందరూ బయటపడిపోతూ ఉంటే చాలా త్వరగా రికవరీ అవుతుంది ఒకవేళ ఈ సంఖ్య భారీగా పెరిగినా సరే ఒకేసారి ఈ సంఖ్యనే తగ్గిపోతుంది అనే ఆశాభావం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వంలోనూ అటు ప్రజల్లో కూడా అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలభై ఆరు వేల ఏడు వందల పన్నెండు మందికి పరీక్షలు జరిపితే ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది అని చెల్లింది దీంతో ఏపీలో ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య మూడు పాయింట్ యాభై మూడు లక్షలకు చేరిపోయింది ఇక కరోనాకు సంబంధించి మరణాలు కూడా ఈ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో తొంభై మూడుకు చేరుకున్నాయి రాష్ట్రంలో ఇప్పటివరకు ముప్పై రెండు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల మందికి పరీక్షలు జరిపారు ఓవరాల్గా అదే సమయంలో లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా కోలుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది కాకపోతే పాజిటివ్గా తేలిన వారితో పోలిస్తే నెగిటివ్గా వచ్చిన వారి సంఖ్య కాస్తంత తక్కువే అని చెప్పాలి ఎందుకంటే ఈ అంటే పా ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళ సంఖ్య ఎంత ఉందో డిశ్చార్జ్ అయిన వాళ్ళ సంఖ్య కూడా ఇంచుమించు అంతే ఉంది ఎందుకంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మంది అదే ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో డిశ్చార్జ్ అయిన వాళ్ళు ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది అంటే ఇంచుమించుగా సమాన రేషియోలో ఉంది డిశ్చార్జ్ అవుతున్న వాళ్ళ సంఖ్య మళ్ళీ పాజిటివ్ అయ్యి ఆసుపత్రిలో చేరుతున్న వాళ్ళ సంఖ్య మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే పన్నెండు వందల యాభై ఆరు కేసులు నమోదయ్యాయి అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఫస్ట్ ప్లేస్లో ఉంటే కోవిడ్ బాధితులకు సంబంధించి సెకండ్ ప్లేస్లో నెల్లూరు ఉంది అని చెప్పి తాజాగా తేలింది ఇక మూడో స్థానంలో చిత్తూరు ఉంది ఎందుకంటే పన్నెండు వందల యాభై ఆరు పాజిటివ్ కేసులు ఓన్లీ తూర్పుగోదావరి జిల్లాలో నమోదైతే నెల్లూరులో తొమ్మిది వందల ఎనభై ఐదు కేసులు అలాగే చిత్తూరులో తొమ్మిది వందల ముప్పై నాలుగు ఇక నాలుగో స్థానంలో ప్రకాశం జిల్లా ఉంది తొమ్మిది వందల ఇరవై మూడు కేసులు నమోదయ్యాయి ప్రకాశం జిల్లాలో ఇక అతి తక్కువ కేసులు నమోదైన జిల్లాల విషయానికి వస్తే కృష్ణా జిల్లా నిజంగా గ్రేట్ అనమాట నిజంగా మొన్నటి వరకు విజయవాడలో నలభై శాతం కేసులు ఉన్నాయని చెప్పుకున్నారు కానీ అతి తక్కువ కేసులు నమోదైంది కృష్ణా జిల్లాలోనే కేవలం నూట నలభై రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి ఇంకా తర్వాత స్థానంలో విజయనగరం ఉంది విజయనగరంలో రెండు వందలు అంటే అతి తక్కువ స్థానాల చూసుకుంటా మొత్తానికి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త ఎందుకంటే ప్రభుత్వం అటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది నిజంగా ఇంకాస్తంత ప్రికాషన్స్ తీసుకొని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ప్రజలు కూడా పూర్తిగా ప్రభుత్వానికి సహకరిస్తే ఈ కరోనా మహమ్మారిని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టడం పెద్ద పనేం కాదు అనేది వైద్య అధికారుల నుంచి వెల్లడవుతున్న అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి